గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాసులో మనము సెప్టెంబర్ 17వ తేదీని విలీన దినోత్సవంగా జరుపుకుంటున్నామా లేక విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నామా, ఇప్పటి నుంచి పరిస్థితి ఏమిటి అన్న అంశాలని మనం మాట్లాడుకుందాం. ఈ టాపిక్ ఇంత స్పెషల్గా మనం మాట్లాడుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, మార్చి 12, 2024 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సెప్టెంబర్ 17వ తేదీ అనేది చాలా ప్రముఖమైన దినం కాబట్టి ఆ సెప్టెంబర్ 17కు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక నిర్ణయం తీసుకొని దాన్ని గెజెట్ నోటిఫికేషన్లో విడుదల చేయడం జరిగింది. ఆ గెజెట్ నోటిఫికేషన్ ప్రకారంగా సెప్టెంబర్ 17వ తేదీని ఇప్పటి నుంచి విమోచన దినోత్సవంగా లిబరేషన్ డేగా జరుపుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మరి ఏమిటి ఈ సెప్టెంబర్ 17 అని అంటే, సెప్టెంబర్ 17, 1948 ఏమిటి ఈ డేకు సంబంధించిన ఇంపార్టెన్స్ అంటే, అక్కడ నుంచి మనం ఒక 13 నెలలు మనం ముందుకెళ్ళాలి. అది 1947వ సంవత్సరము ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన రోజు. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు భారతదేశంలో విలీనం కాకుండా అవి సందిగ్ధత అనేది కొనసాగించడం జరిగింది. ఉదాహరణకు హైదరాబాద్ రాష్ట్రాన్ని కనుక మనం తీసుకుంటే, ఏమిటి హైదరాబాద్ రాష్ట్రము అంటే ప్రస్తుతమున్న తెలంగాణ, తెలంగాణ రాష్ట్రమే అప్పటి హైదరాబాద్ రాష్ట్రం. దయచేసి జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్రం కంటే అప్పుడు ఉన్న హైదరాబాద్ రాష్ట్రం ఇంకాస్త పెద్దది. క్లియర్? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు అని మనం చెప్తున్నాం కదా, కానీ అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 9 జిల్లాలు అంటే తెలంగాణ ఏరియాకు సంబంధించినంత వరకు 9 జిల్లాలు, అలాగే మహారాష్ట్ర విదర్భ రీజియన్లో ఉన్న 1-4 జిల్లాలు, కర్ణాటక రాష్ట్రంలోని 1-4 జిల్లాలు, ఇవన్నీ కలిపితే హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏ రాష్ట్రాన్నైతే మహారాష్ట్ర అంటున్నామో అప్పట్లో ఆ రాష్ట్రాన్ని బాంబే రాష్ట్రంగా పిలిచేవారు. అలాగే ఏ రాష్ట్రాన్నైతే కర్ణాటక అంటున్నామో అప్పట్లో ఆ రాష్ట్రాన్ని మైసూరు రాష్ట్రంగా పిలిచేవారు. అంటే ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించిన 4 జిల్లాల్ని, ఆ విదర్భ రీజియన్లో ఉండే జిల్లాల్ని మహారాష్ట్రలో కలిపితే, ఇంకొక 4 జిల్లాల్ని ఇటు మైసూరు రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో కలపడం అంటూ జరిగింది. క్లియర్? ఇక మిగిలింది ఈ తెలంగాణ రాష్ట్రము, అది హైదరాబాద్ స్టేట్, దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. అయితే అప్పుడు ఉన్న హైదరాబాద్ రాష్ట్రానికి ఉన్న నిజాం ఎవరు అంటే 7వ నిజాం, దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో హైదరాబాద్ రాష్ట్రానికి 8వ నిజాం ఉన్నారు అంటే 7వ నిజాం. క్లియర్? వారి పేరు ఏమిటంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ పేర్లన్నీ కూడా మీరు చక్కగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి నిజాముల కాలంలో ఇప్పుడు ఆ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఈ చెరువులను కనుక మీరు చూస్తే, ట్యాంక్ బండ్, దాన్ని ఏమంటారు హుస్సేన్ సాగర్ అంటారు, అలాగే ఉస్మాన్ సాగర్, ఇవన్నీ మీకు తెలుసు, గండిపేట, అలాగే ఇప్పుడు ప్రముఖంగా వార్తల్లో కనిపించే మనకు మీరాలం చెరువు, ఇవన్నీ కూడా నిజాం కాలంలో కట్టించినవే. క్లియర్? సో దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ఇవన్నీ. సో అయితే ఆ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వారు ఏం చేశారు అంటే, భారతదేశంలో విలీనం కావాలా వద్దా అన్న విషయాన్ని అక్కడ వ్యక్తపరచకుండా పాకిస్తాన్ దేశంతో వారు సంప్రదింపులు జరపడం మొదలుపెట్టారు. పరిస్థితి చేయి దాటిపోయే స్థితిలో ఉంది. అంటే ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని పాకిస్తాన్ దేశంలో విలీనం చెయ్యాలి అన్నట్టుగా ఒక ఆలోచన మీర్ ఉస్మాన్ అలీఖాన్కు ఉండేది. దాన్ని పసిగట్టిన భారత ప్రభుత్వము, అప్పటి మొదటి డిప్యూటీ ప్రధానమంత్రి, మొట్టమొదటి హోమ్ మినిస్టర్ భారతదేశానికి సంబంధించి శ్రీ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చెయ్యాలి అంటే ఒక చర్య అనేది తప్పదు, దాన్నే పోలీస్ యాక్షన్ అంటారు, పోలీసు చర్య లేదా పోలీసు యాక్షన్. దానికి పెట్టిన పేరు ఏమిటంటే ఆపరేషన్ పోలో,
దయచేసి మీరు ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. ఆపరేషన్ పోలో దేనికి సంబంధించింది అంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి ఉద్దేశించబడింది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక సెప్టెంబర్ 17, 1948 ఆ రోజు ఇక హైదరాబాద్ రాష్ట్రం అనేది భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ పోలోకు నాయకత్వం వహించిన జనరల్ జేఎన్ చౌదరి వారిని ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి జనరల్గా నియమించడం జరిగింది. ఆ తర్వాత 1950 నుండి 1952 వరకు హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే ఎంకే వెల్లోడి. దయచేసి ఈ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అయితే 1952 భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత, అంటే ఇక్కడ లోక్సభ ఎన్నికలు జరిగాయి, వివిధ రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరిగాయి, జరిగిన తర్వాత అప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు వారు ముఖ్యమంత్రిగా నియమింపబడడం జరిగింది. క్లియర్? అప్పటి వరకు కూడా ఇక్కడ ఈ ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్, అప్పట్లో ఆంధ్రా స్టేట్ అనేవారు, దానికంటే ముందు మద్రాస్ స్టేట్లో అదొక భాగం. అయితే 1953 జరిగిన కొన్ని తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన మద్రాస్ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేసి సపరేట్గా ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశే. ఇక 1956 జరిగిన రాష్ట్రాల పునర్విభజీకరణ ద్వారా, రాష్ట్రాల పునర్విభజీకరణ చట్టం ద్వారా హైదరాబాద్ రాష్ట్రాన్ని అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి మెర్జ్ చేసి విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. క్లియర్? అయితే 1956 నవంబర్ 1 ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అలా కంటిన్యూ అవుతూ 2014 జూన్ 2 వరకు కొనసాగడం జరిగింది. ఇక ఈ రెండు రాష్ట్రాలు కలిసిన తర్వాత, ఒక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత కొన్ని కారణాల వలన 1969 నుండి తెలంగాణ ఉద్యమం అనేది ఊపందుకుంది. ఇక ఆ ఉద్యమం అలా కొనసాగుతూ పోయి చిట్ట చివరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం ద్వారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజీకరణ చట్టం ద్వారా 2014 ఆంధ్రప్రదేశ్ను తెలంగాణను వేరు చేస్తూ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. రైట్? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 12 మార్చి 2024 హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ హైదరాబాద్ విమోచన దినంగా, అంటే సెప్టెంబర్ 17 హైదరాబాద్ లిబరేషన్ డేట్గా ప్రకటిస్తూ ఇక ఒక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎందుకు అనంటే హైదరాబాద్ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకోవడానికి మరియు యువతలో దేశభక్తి జ్వాలలను నింపడానికి భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 17 హైదరాబాద్ లిబరేషన్ డేగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు హైదరాబాద్ని లిబరేషన్ డేగా, అంటే సెప్టెంబర్ 17 హైదరాబాద్ లిబరేషన్ డేగా ప్రకటించడానికి గల కారణం ఏమిటి అంటే హైదరాబాద్ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకోవడానికి, అలాగే యువతలో దేశభక్తి జ్వాలను నింపడానికి ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం. చూడండి, ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీకు దీన్ని గ్రూప్ 2 అడగవచ్చు, లేదా మీరు అడిగే ప్రశ్నను బట్టి ఈ సమాచారాన్ని గ్రూప్ 1 పరీక్షలో కూడా మీరు రాయవచ్చు. కాబట్టి ప్రతి పాయింట్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఏ పాయింట్ ఎక్కడ రాయాలి అనేది మీకు బాగా తెలిసి ఉండాలి. క్లియర్? ఇక నెక్స్ట్ చూడండి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆపరేషన్ పోలో, దాన్నే పోలీసు చర్య అంటాం. దాని ద్వారా నిజాం పాలన నుండి హైదరాబాద్ను విముక్తి చేయడం జరిగింది. క్లియర్? సో అక్కడ ఈ హైదరాబాద్కి సంబంధించిన, హైదరాబాద్ రాష్ట్ర విముక్తికి సంబంధించి రామ్జీ గోండ్, కొమురం భీమ్, అలాగే తుర్రేబాజ్ ఖాన్ ఇటువంటి అద్భుతమైన వ్యక్తులు, చారిత్రక వ్యక్తులు అక్కడ పాల్గొనడం జరిగింది.
ఇటువంటి మహామహనీయులందరినీ కూడా మనం సదా స్మరించుకుంటూ ఉండాలి. అందుకనే వీరి పేర్లు ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 సంవత్సరం నుంచి మనం ఎక్కువగా మనం వింటున్నాం, రైట్? అప్పటి వరకు సైలెంట్ హీరోస్గా, అన్సంగ్ హీరోస్గా ఉన్న వీరిని హీరోలుగా, నిజమైన హీరోలుగా మనం గుర్తిస్తూ వారు వారి త్యాగాల్ని ఎప్పటికీ మనం గుర్తు చేసుకుంటూ ఉంటూ వారి త్యాగ స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు సాగాలి. క్లియర్? నెక్స్ట్, ఇక ఆల్రెడీ మనం చెప్పుకున్న ప్రకారంగా ఆగస్టు 15వ తేదీ 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఒక 13 నెలల పాటు హైదరాబాద్ రాష్ట్రం అనేది నిజాం పాలనలోనే కొనసాగింది. క్లియర్? అప్పుడు నిజాం ఎవరు అనేది చెప్పాను, 7వ నిజాము, వారి పేరు మీర్ ఉస్మాన్ అలీఖాన్. క్లియర్? ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న చూపిస్తాను, రైట్? సో ఇక్కడ 5 స్టేట్మెంట్స్ ఉన్నాయి, 5లో 3 కరెక్ట్ కావచ్చు, 4 కరెక్ట్ కావచ్చు, లేదా 5 కరెక్ట్ కావచ్చు. క్లియర్? అవి ఏమిటి అనేది మనం జాగ్రత్తగా చూస్తే, చూడండి, కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు మనకు పరీక్షల్లో మనం చూస్తున్నప్పుడు ఇది తెలంగాణ వారైనా ఆంధ్రప్రదేశ్ వారికైనా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ప్రశ్నల స్టాండర్డ్ పెరుగుతుంది అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి ఈ విధంగా స్టాండర్డ్ పెరిగినప్పుడు ఇంత పెద్ద క్వశ్చనా, 5 స్టేట్మెంట్లు ఇస్తారా ఎవరైనా అని ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు. దానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళడమే చాలా ఉత్తమం. 5 స్టేట్మెంట్లు ఇవ్వలేదు, 4 ఇచ్చారు, సంతోషం. 4 ఇవ్వలేదు, 2 ఇచ్చారు, ఇంకా సంతోషం. కానీ ఈ లెవెల్లో కనుక ప్రిపేర్ అయితేనే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు ఈ ఎగ్జామ్ గురించి, కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఉండవలసిన అవసరం ఉంది. క్లియర్? చూడండి, ఇక్కడ 1947లో స్టేట్మెంట్ ఏ, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ నిజాంగా ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు. అంటే స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. ఇతను హైదరాబాద్కు సంబంధించి 7వ నిజాం, అది కూడా కరెక్ట్. కానీ బి స్టేట్మెంట్లో ఇంకో సెంటెన్స్ ఉంది, ఈయన 1911 ఆగస్టు 29న హైదరాబాద్ నిజాం అయ్యారు. అవునా? అది కూడా కరెక్ట్. అంటే 2 స్టేట్మెంట్ కరెక్ట్. భారతదేశానికి 1947వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. అయితే హైదరాబాద్కు 17 సెప్టెంబర్ 1948న ఆపరేషన్ పోలో అనే పోలీసు చర్య ద్వారా విముక్తి లభించింది. అది కూడా కరెక్టే కదా, 3 స్టేట్మెంట్లు కరెక్ట్. ఆపరేషన్ పోలోకు మేజర్ జనరల్ జయన్ చౌదరి, వారి పూర్తి పేరేంటి, జయంతోనాథ్ చౌదరి, వారు నాయకత్వం వహించడం జరిగింది. అది కూడా కరెక్టే మనకు తెలుసు. అంటే 4 స్టేట్మెంట్ కరెక్ట్. మరి ఆప్షన్ డి ఉంది కదా, దాంట్లో 5 ఉన్నాయి, మరి 5వ స్టేట్మెంట్ కరెక్టా లేదా మనం చూద్దాం. చివరి నిజాం 17 సెప్టెంబర్ 1948 నుండి 26 జనవరి 1956 వరకు హైదరాబాద్ రాష్ట్ర రాజప్రముఖ్గా పనిచేశారు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, క్లియర్? అంటే ఇప్పుడు రాజప్రముఖ వ్యవస్థ అనేది ఇప్పుడు లేదు, ఆ తర్వాత రద్దు చేయడం జరిగింది. క్లియర్? కానీ మా హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన 7వ నిజాము, చిట్టు చివరి నిజాము మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారు, ఆయనే రాజప్రముఖ్గా వ్యవహరించడం జరిగింది. ఎప్పటి నుంచి, సెప్టెంబర్ 17, 1948 నుంచి అక్కడ జనవరి 26, 1956 వరకు. క్లియర్? సో అన్ని స్టేట్మెంట్లు కరెక్టే, కాబట్టి డెఫినెట్గా ఆప్షన్ డి అనేది కరెక్ట్ అయ్యి ఉండాలి. ఒకసారి చూద్దాం. క్లియర్? కరెక్ట్. ఇటు ఇలా ఈ విధంగా మీరు ప్రతి ఒక్క పాయింట్ని డీటెయిల్డ్గా చదివితేనే ఎగ్జామినేషన్లో మనకు బాగా ఉపయోగపడుతుంది. క్లియర్? అలాగే ఇక్కడ చూడండి, మీ ఇన్ఫర్మేషన్ గురించి ఇచ్చాను. హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణలోని 9 తెలుగు జిల్లాలు, గుల్బర్గా డివిజన్లోని 4 కన్నడ జిల్లాలు మరియు ఔరంగాబాద్ డివిజన్లో 4 మరాఠీ జిల్లాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేవి. అయితే ఈ 1956లో ఏం చేశారంటే గుల్బర్గా డివిజన్లో ఉన్న 4 జిల్లాలని కన్నడ, అంటే మైసూర్ రాష్ట్రానికి ఇచ్చేసి అలాగే ఈ ఔరంగాబాద్ డివిజన్లో ఉన్న 4 జిల్లాలని వాటిని మహారాష్ట్రకి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ చెప్పాను, అప్పట్లో మహారాష్ట్ర రాష్ట్రాన్ని బాంబే రాష్ట్రంగాను, కర్ణాటక రాష్ట్రాన్ని మైసూరు రాష్ట్రంగాను పిలిచేవారు. ఫైన్. సో ఇది ఈ రోజుకు మనకు సంబంధించిన టాపిక్. ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్.
అదేవిధంగా మనం తెలంగాణ టీఎస్పీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1 గ్రూప్ 2 బ్యాచ్లు మనం కండక్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించిన లింక్స్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఎవరైనా కొత్తగా జాయిన్ కావాలి అనుకుంటే ఆ లింక్ క్లిక్ చేసి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా జాయిన్ కావచ్చును. క్లియర్? అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించిన లింక్ కూడా అక్కడ ఉంది, దాన్ని ఓపెన్ చేసుకుని చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చును. ఫైన్, అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్. అలాగే ఇక్కడ అదే డిస్క్రిప్షన్లో ఆ లింక్లో ఒక చోట టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఆ లింక్ ద్వారా నన్ను ఫాలో కండి, అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేవి అందివ్వడం జరుగుతుంది. ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.